రైతన్నలైతే ఇయాల దేశానికి బువ్వ పెడుతున్నారు. ఆ తెలంగాణ రైతన్నలకు ప్రతి పేద కుటుంబానికి తెల్ల కార్డు ఉంటే చాలు. దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం అన్నపూర్ణ స్కీమ్ కింద సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామన్న మాట మా ఆడబిడ్డలకు నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పటికే సర్కారు బడిలల్ల పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టుడు చాలైంది, టిఫిన్ పెట్టుడు, నాస్తా పెడుతున్నాం, మధ్యాహ్నం సన్న బియ్యంతో బువ్వ పెడుతున్నాం, ఇక మూడో పూట కూడా సన్న బియ్యంతో బ్రహ్మాండంగా ఇంటికాడ కూడా సన్న బియ్యంతో భోజనం. ఒక వండి పెట్టుడు మూతి దుడుసుడు తప్ప మొత్తం కేసీఆర్ గారే చెప్తారు. ఇక రేపు మూడో తారీఖు తర్వాత ఇంకొక మాట కూడా అంటున్నా, ఒక్కటే కాదు మా ఆడబిడ్డలు ముఖ్యంగా జాగ్రత్తగా వినాలా. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు డిసెంబర్ 3 తర్వాత కళ్యాణ లక్ష్మి లెక్కనే కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం. ఆ స్కీమ్ పేరు సౌభాగ్యలక్ష్మి. సౌభాగ్యలక్ష్మి అంటే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు అర్హులైన వాళ్ళందరికీ నెలకు 3000 రూపాయల చొప్పున మీ ఖాతాల్లో వేసే కొత్త పథకం కూడా చాలు చేస్తా ఉన్నాం. మంచి కార్యక్రమమేనా ఇది? కాదా, మంచి కార్యక్రమం అయితే మా ఆడబిడ్డలు గట్టిగా సపట్లు కొట్టాలా. అక్కడ చూస్తున్నా నేను ఆఖరికి నీలం రంగు చీర కట్టుకున్న చెల్లె సపట్లు కొట్టాలి గట్టిగా. ఇంకొక మాట, 2014లో నరేంద్ర మోడీ గారు మస్తు మాటలు చెప్పిండు, నేను తగ్గిస్తా గ్యాస్ బండన్ అన్నాడు. ఆయనతో ఏం చేసిండు, 400 రూపాయలున్న సిలిండర్ను 1200 చేసిండు. 400 రూపాయల సిలిండర్ను 800 రూపాయలు పెంచి 1200 చేసి ఆగం చేసిండు. అందుకే కేసీఆర్ గారు అంటున్నారు ఆ పెంచిన 800 ఏదైతే ఉన్నదో డిసెంబర్ 3 తర్వాత నేను భరిస్తా, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అనే మాట కేసీఆర్ గారు చెప్తున్నారు. అది మాత్రమే కాదు, వాళ్ళ రైతు బంధు వస్తుందా? మీ నియోజకవర్గంలో 93365 మందికి ఇవాళ నకిరేకల్ నియోజకవర్గంలో 93365 మందికి రైతు బంధు వస్తుంది. ఒక్కసారి ఇక్కడ రైతు బంధు వచ్చేటోళ్ళు చేయలావటండి. రైతు బంధు వచ్చేటోళ్ళు మీ అందరికీ శుభవార్త. ఈరోజు 10,000 వస్తుంది, మూడోసారి కేసీఆర్ గెలిచినాక 16,000 రూపాయలు వస్తుంది ఈ రైతు బంధు. ఆసరా పెన్షన్లు మీ నకిరేకల్ నియోజకవర్గంలో 42872 మందికి వస్తున్నది. ఇక్కడ ఆసరా పెన్షన్లు వచ్చేటోళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఆసరా పెన్షన్ వచ్చేటోళ్ళు ఒక్కసారి చేయలావటూరు. ఆసరా పెన్షన్లు నేను నమ్మాయిది అంతా యూతే ఉన్నరా, మీరు కూడా యూతే, ఆసరా పెన్షన్ వచ్చినా కూడా యూతే. సరే, ఆసరా పెన్షన్లు వచ్చే అవ్వలు తాతల దగ్గరికి ఇవ్వాలి. ఎవడన్నా కాంగ్రెస్ ఓడి పోయి ఓటు అడిగితే చేతిలో ఉండే కట్ట తీసుకొని ఈ బల కొడతా చల్లిడికి దొబ్బే అంటున్నారు. ఎందుకు? నా పెద్ద కొడుకు కేసీఆర్ ఏమనుకుంటున్నావు నువ్వు ఖబర్దార్ అని చెప్పి ఎలగొడుతున్నారు. ఆసరా పెన్షన్లు తీసుకునే అవ్వలకు తాతలకు నేతన్నలకు గీతన్నలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పెద్ద కొడుకు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి డిసెంబర్ 3 నాడు అయినాక మీ అందరికీ 5,000 రూపాయల పెన్షన్ రాబోతున్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లా 1-2 కాదు, తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు కొత్తవి చేయబోతున్నాం. ఇక ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు ఏం చేయలే కేసీఆర్, ఏం చేయలే, ఏం చేసిండు అని మాట్లాడతారు. ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇవాళ ఒక్క నకిరేకల్ నియోజకవర్గంలో 43,000 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నది కేసీఆర్. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద 10,450 మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిన మేనమామ కేసీఆర్.